मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी प्रतिष्ठात्मक पेद अक्कचेल्लेमलकु इल्ल पट्टाल पंपिणी कार्यक्रम में भागंगा तूर्पु गोदावरी जिला ऐपोलवरं मंडलं केसनकूरु पंचायती परिधिलोनी अक्कवानी चेरुवु लेअवुट 1 नंदु इल्ल स्थलाल पंपिणी कार्यक्रमानी ऐपोलवरं मंडलं कन्वीनर पेनमराजु श्रीनिवासराजु अध्यक्षतन मुम्मिडिवरं एम्मेल्ये पोन्नाड वेंकट सतीश कुमार प्रारंभिंचारु। ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో పేద ప్రజలకు సీఎం జగన్ 33 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు। ఈ కార్యక్రమంలో భాగంగా మూమిడివరం నియోజకవర్గంలో 14,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అందులో భాగంగానే కేసనకూరు తెల్లకుప్ప గ్రామాలకు సంబంధించిన 640 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కార్యక్రమం ఈ రోజు చేశామని తెలిపారు। కేసనకూరు గ్రామంలో సుమారు 640 మంది లబ్ధిదారులకు సొంత ఇంటి కల నిర్మాణం సాకారం చేస్తూ ఇంటి పట్టా హౌసింగ్ శాంక్షన్ చేస్తూ ప్రభుత్వం 3 ఆప్షన్లు ఇస్తూ మొదటిగా ప్రభుత్వం నిర్మించి ఇచ్చే కార్యక్రమం రెండవదిగా వాళ్లకు కావాల్సిన సామాగ్రిని సమకూర్చి లేబర్ ఛార్జీలు ప్రభుత్వమే భరించేలా మూడవదిగా ఇళ్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించే విధంగా 3 ఆప్షన్లు ప్రభుత్వం వారి ముందు ఉంచిందని ఈ 3 ఆప్షన్లలో నిర్ణయాధికారం లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని తెలిపారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పెయ్యల చిట్టిబాబు ముమ్మిడివరం వ్యాపార మార్కెట్ కమిటీ చైర్మన్ పెయ్యల భూలక్ష్మి ఢిల్లీ నారాయణ ముదునూరి సతీష్ రాజు తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు ఐపోలవరం మండలం కేసరపూర్ గ్రామంలో ఏదైతే పేదవాళ్ళందరి నవరత్నాలు పేదవాళ్ళందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా సుమారు 640 మంది కేసనకూరు తెల్లకుప్ప సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అత్యంత నిరుపేదలు ఇంటి స్థలం లేని నిరుపేదలందరికీ కూడా ఈరోజు ఇక్కడ మనం పంపిణీ చేయడం జరుగుతుంది। ప్రజలందరూ పండగ వాతావరణంలో పేదవాడికి చిరకాల వాంచ తీరని కోరిక ఏదైతే ఉందో సొంత ఇంటికల్లా దాన్ని సాకారం చేస్తూ మన ప్రీతం ముఖ్యమంత్రి ఏదైతే పాదయాత్రలో ఆయన చూసి విన్న కష్టాలు పేదవాడి కష్టాలని ఇవాళ సొంత ఇంటి కలను సాకారం చేసి ఇవాళ మనం సుమారు 640 మంది ముఖ్యంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో 14,000 మంది నిరుపేదలకు ఇవాళ మనం పంపిణీ చేయడం జరుగుతుంది। ఈరోజు కేసనగూరు గ్రామంలో మనం చూసుకున్నట్లయితే సుమారు 540 మంది లబ్ధిదారులకు ఇవాళ సొంత ఇంటి కలను సాకారం చేసి వాళ్ళకి ఇంటి పట్ట అలాగే హౌసింగ్ శాంక్షన్ కూడా వాళ్ళు కట్టుకుంటారంటే 3 ఆప్షన్లు ఇచ్చి ఒకటి ప్రభుత్వం నిర్మించి ఇచ్చే కార్యక్రమం రెండు ఏదైతే వాళ్ళకి కావాల్సిన ఇంటి నిర్మాణానికి కావాల్సిన సామగ్రిని సమకూర్చి లేబర్కి లేబర్ కింద వాళ్ళకి ఖర్చులకు ఇచ్చే కార్యక్రమం మూడు ఎవరైనా నిరుపేదలు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే వాళ్ళకి ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఇవాళ మనం 3 ఆప్షన్లుగా వాళ్ళకి చెప్పడం జరిగింది। వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులందరికీ కూడా ఆప్షన్ ఏది కావాలనేది కూడా వాళ్ళకే నిర్ణయాధికారం కూడా వాళ్ళకే ఇవ్వడం జరిగింది। దానిలో భాగంగానే వాళ్ళు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వానికి వాళ్ళు ఏ రకంగా కావాలనేది వాళ్ళు నిర్ణయించి చెప్తారు। మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంగా ఏదైతే పేదవాడి కోసం మనం చేస్తానన్న కార్యక్రమాలు నవరత్నాల్లో పొందుపరిచిన అంశాలు 95% మనం పూర్తి చేసుకుని పేదవాళ్ళందరికీ కూడా మేలు చేసే ఒక గొప్ప పరిపాలన ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఒక గొప్ప పరిపాలన సుపరిపాలన పేదవాడికి మేలు చేసే పరిపాలన ఎక్కడ పార్టీలని కానీ కులమని కానీ మతమని కానీ తారతమ్యాలు లేకుండా ఒక అద్భుతమైన పరిపాలన ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మంచి మనసుతో ఒక మనసున్న ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ఏ రకంగా ఉంటుందో దానికి ఉదాహరణే జగనన్న ప్రభుత్వం। దానిలో భాగంగానే మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేస్తూ జగన్ గారు మంచి చేసే కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వాములు అయ్యి ఆయన అడుగులో అడుగేసి నడుస్తున్నందుకు మేమందరం కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం। ముఖ్యంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జగనన్న రాబోయే రోజుల్లో ఇంకన్ని మంచి పనులు చేయాలని రాష్ట్రంలో ఉన్న నిరుపేదలందరికీ కూడా మేలు చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇక్కడున్న ప్రతి లబ్ధిదారుడు కూడా ఆ ముఖంలో ఇవాళ నా చిరకాల కోరిక తీరుతున్నందుకు జగనన్నకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో మా అందరికీ కూడా నిజంగా చాలా ఆనందం వేసింది। ఇవాళ వీళ్ళందరి ఆశీస్సులు పోసుకుని జగనన్న ఈ రాష్ట్రానికి 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఆయన ఆయుర ఆరోగ్యాలతో మనస్ఫూర్తిగా ఆయన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు। ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు। ఈ నూతన సంవత్సరం ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో ఇవాళ
సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను మీ కుటుంబ సభ్యుడిగా మీ శాసనసభ్యుడిగా నేను కోరుకుంటున్నాను.